हेलो ऑल, वेलकम बैक टू स्ट्रीट शॉपिंग मग्गम वर्क ब्लौजेस। सो ई वीडियो स्ट्रीट शॉपिंग सो मग्गम वर्क ब्लौजेस विदिन बजट एंड रीजनेबल प्राइसेस एंड कोई डिजाइन्स चूपिस्तानु। एवरैना चैनल सब्सक्राइब चेसुकोकपोते फस्ट चैनल सब्सक्राइब चेसुकोनी चूडंडी वीडियो एंड यूजफुल उन्न वाळ्ळकि तप्पकुंडा फॉरवर्ड चेयंडी। एंदुकंटे ई वीडियोलो मंची मंची मग्गम वर्क ब्लौजेस मेमेवि कोनुकुन्नामन्नदि कूडा चूपिस्तानु अंड अलागे అక్కడ ఉన్న కొన్ని మంచి మంచి డిజైన్స్ అన్నవి కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను। ఇప్పుడైతే నేను సికింద్రాబాద్లో ఈ బ్లౌజెస్ అన్నవి తీసుకున్నాను అన్నమాట। మన మహంకాలమ్మ గుడి ఉంటుంది కదా, ఆ గుడి పక్కనే లేన్లోనే మనకి స్ట్రెయిట్గా వెళ్తే జై సంతోషి మాత అన్న బ్యాంగిల్ స్టోర్ ఉంటుంది। ఆ బ్యాంగిల్ స్టోర్ ఆపోజిటే మనకి ఈ రోడ్ సైడ్ షాప్ అన్నది ఉంటుందన్నమాట। సో డిజైన్ అయితే చూస్తున్నారు కదా, అద్రిపోయిందండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది। సో రోడ్ పక్కన షాప్ కదా, సో క్వాలిటీ విషయంలో కానీ అండ్ ప్రైస్ విషయంలో కానీ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు। మనకి తక్కువ కాస్ట్లో ఇస్తున్నారు అనేసి క్వాలిటీ ఏమైనా తక్కువ ఉంటుందన్న డౌటే పెట్టుకోకండి। నేనైతే పర్సనల్గా పర్చేస్ చేసినవి కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను, చూడండి। అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ 800 నుంచి అయితే ఉంటుంది। ఆఫ్ కోర్స్ ఇది రోడ్ స్ట్రీట్ సైడ్ షాపింగ్ కాబట్టి మనం బార్గెన్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి। షాప్కి వెళ్ళగానే వాళ్ళు ఒక 5100 చెప్తారు, మనమైతే బార్గెన్ చేయాలి। అండ్ ఒక 2-3 బ్లౌజెస్ కానీ మనం పర్చేస్ చేస్తే డిస్కౌంట్ అనేది ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా। వాళ్ళు 1500 చెప్పగానే మనం వెనుకకు వచ్చేయడము లేదంటే ఏం కొంటాంలే అని మాత్రం అనుకోకండి, బార్గెన్ చేస్తే తప్పకుండా మంచి ప్రైజెస్ వస్తాయి। సో నేనైతే మొత్తం అరౌండ్ 5000 వరకు బిల్లింగ్ అయ్యింది। ఒక బ్లౌజ్ అయితే కస్టమైజేషన్ కూడా చేపిస్తున్నాను, సో దాని గురించి నేను వీడియో ఎండింగ్లో చెప్తాను। సో ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ పడింది। ఇది సింపుల్ డిజైన్ అన్నమాట, దీనిలోనే డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ నెక్స్కి కొంచెం యాడ్ ఆన్ డిజైన్ ఉందన్నమాట। అండ్ వీళ్ళే ఇక్కడే వర్క్ చేస్తున్నారు, సో వర్క్ విషయంకి అయితే చాలా నీట్గా చేస్తున్నారండి। మనకి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది, నేను తీసుకున్న బ్లౌజెస్లలో ఫినిషింగ్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా మీకు యాడ్ చేస్తాను, చూడండి। అండ్ డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి, లైట్ వెయిట్ డిజైన్ నుంచి హెవీ డిజైన్ వరకు ఉన్నాయి। అండ్ వీళ్ళు మాట్లాడడం అయితే మొత్తం హిందీ కమ్యూనికేషన్ అనమాట, బట్ తెలుగు కూడా మస్తు అర్థమవుతుంది వాళ్ళకి। సో డోంట్ వరీ, మీరు ఎవరైనా కొనాలని వెళ్తే మాత్రం హ్యాపీగా పర్చేస్ చేసి కొనుక్కొని రండి। నేను నెక్స్ట్ ఒక కస్టమైజేషన్కి అయితే ఒక బ్లౌజ్ ఇచ్చాను, ఆ బ్లౌజ్ రివ్యూ అనేది ఇచ్చినప్పుడు నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అన్నీ యాడ్ చేస్తాను। సో కస్టమైజేషన్కి ఇస్తే మాత్రం కొంచెం అడ్వాన్స్ అన్నది పే చేయాల్సి ఉంటుంది। సో ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిజైన్స్ అండి, ఈయన షాప్లో చాలా బాగుంది। దీనిలో మోతీ అంటారు కదా, సో మనకి పూసలు అవన్నీ ఇంక్లూడ్ చేశారనమాట, చాలా నీట్గా ఉంది వర్క్. అండ్ బ్లౌజ్ కూడా హెవీగా ఉంది, మనం కుట్టించుకుంటే మాత్రం హైలైట్ ఉంటుంది, బట్ అన్ఫార్చునేట్లీ నేను ఇది పర్చేస్ చేయలేదు, ఎందుకంటే బ్లౌజెస్ కొనడానికి వెళ్ళింది మా మమ్మీ కోసం అన్నమాట, కొంచెం రీసెంట్గా మ్యారేజెస్ ఉన్నాయి అందుకే బ్లౌజెస్ అన్నది కొందామని వెళ్ళాము। బట్ యునో రైట్, మదర్స్ ఎప్పుడు హెవీగా ప్రిఫర్ చేయరు చాలామంది, సో మేము కూడా కొంచెం మినిమల్ డిజైన్దే తీసుకున్నాను। అండ్ ఇది అయితే ఐ క్యాచి డిజైన్ అండి, నాకైతే ఫస్ట్ క్రష్లోనే నచ్చింది డిజైన్, అంత బాగుంది। అండ్ కోటింగ్ ప్రైస్ మాత్రం అరౌండ్ 1500-2000 కోటింగ్ చేస్తున్నారు, బట్ మనం అయితే ఒక 1300 వరకు అయితే పెట్టొచ్చండి, ఎందుకంటే వాళ్ళ కష్టానికి మనం ఒక రేట్ అన్నది ఖచ్చితంగా మంచి రేటే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది। అండ్ బ్లౌజ్ కొనే ముందు యూజ్ చేసిన బీడ్స్ ఎట్లున్నాయి అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఎట్లుంది అండ్ మనకి బ్లౌజ్ క్వాలిటీ ఎట్లుంది అన్నది చూసుకోవాలి। 1 మీటర్ క్లాత్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎవరు మగ్గం వర్క్ చేసినా కూడా, సో స్మాల్ సైజ్ నుంచి డబల్ ఎక్సెల్ సైజ్ వరకు అయితే ఖచ్చితంగా సరిపోతుంది బ్లౌజ్, దాని గురించి అయితే ఏం డౌట్ లేదు। సో ఈ షాప్ వచ్చేసి అయితే చెప్పాను కదా, సికింద్రాబాద్లో మహంకాళి గుడి పక్కనే స్ట్రెయిట్గా వెళ్ళిపోతే జై సంతోషి మాత టెంపుల్, సంతోషి మాత బ్యాంగిల్ స్టోర్ ఉంటుంది, దాని ఆపోజిటే అన్నమాట। సో భయ్య మగ్గం వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు,
డిజైన్ అయితే ఇప్పుడు కూడా క్రియేట్ చేస్తున్నాడు. సో అది చూసే నేను కస్టమైజేషన్కి బ్లౌజ్ అన్నది ఇచ్చాను. నేను కస్టమైజేషన్కి ఇచ్చిన బ్లౌజ్ డిజైన్ కూడా సూపర్ ఉందండి, చాలా బాగుంటుంది. అండ్ ఆ బ్లౌజ్కి సంబంధించిన వీడియోలోనే మొత్తం డీటెయిల్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తాను, కాంటాక్ట్ నెంబరు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుందంటే రావాలి, చూడాలి, కొనేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇవే కాకుండా హిప్ బెల్ట్స్ కూడా యాడ్ చేశారు. హిప్ బెల్ట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మనం కావాలంటే హిప్ బెల్ట్స్ కూడా వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. డిజైన్స్ అయితే ఆల్రెడీ చేసి పెట్టి ఉన్నాయి. సో మనం వెళ్ళి డిజైన్స్ చూసుకొని కొనుక్కొని వచ్చేయడమే. సో వెళ్ళాలి, చూడాలి, కొనుక్కొని వచ్చేసేయాలి, అట్లా ఉంటుంది అన్నమాట. ఆడ ఆల్రెడీ చేసి పెట్టారు. లేదు పర్టికులర్గా మనకి ఈ కలర్ కాంబినేషనే కావాలి అని ఉంటాయి కదా కొన్ని, అవి మాత్రం ఆర్డర్ ఇస్తే కొంచెం అడ్వాన్స్ పేమెంట్ చేస్తే వాళ్ళు చేసేసి మనకు ఒక డేట్ ఇస్తారు, అప్పుడే వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు చూసేసేయండి. ఇదైతే మంచి నేవీ బ్లూ కలర్ అన్నమాట. ఇదైతే మా మమ్మీకి బ్లౌజ్. అండ్ దీని ఫినిషింగ్ అయితే సూపర్ ఉందండి. ఒక ఫ్లవరే వచ్చింది, బట్ ఆ ఫ్లవర్ లుక్ అన్నది మంచి ఐ క్యాచీ ఉందన్నమాట. అండ్ స్టోన్స్ కూడా మంచి క్వాలిటీ స్టోన్స్ ఉన్నాయి. అండ్ దేని దానికి కట్టింగ్ అన్నది బాగా చేశారు. బ్యాక్ సైడ్ థ్రెడ్డింగ్ కూడా చాలా నీట్గా ఉంది. కొన్ని కొన్నిసార్లు మర్గం వర్క్ చేస్తే బ్యాక్ సైడ్ థ్రెడ్డింగ్ ఎక్కడిదక్కడనే వదిలేయడం కానీ, లేదంటే రెడీమేడ్ ఇట్లా తీసుకుంటే థ్రెడ్స్ అట్లాగే ఉంటాయి. బట్ వీళ్ళు మాత్రం చాలా నీట్గా చేశారు. అండ్ ఇదైతే నెక్కి 2 డిఫరెంట్ కాంబినేషన్ డిజైన్తో వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ బూటీస్ వచ్చేసాయి అన్నమాట, కుందన్ షేప్లో. అండ్ నెక్ వచ్చేసి చిన్న చిన్న లీవ్స్ లాగా వచ్చి ఒక ట్రీ పైకి ప్యాటర్న్ వెళ్తుంది కదా, సో అట్లాంటి డిజైన్ అయితే ఇచ్చేశారు. అండ్ క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. క్లాత్ గురించి అయితే డౌట్ ఏం పెట్టుకోవద్దు. అండ్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి. ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్లో కాంప్రమైజ్ అవ్వకుండా లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు ఆప్షన్స్ అవుతున్నాయి. సో అది ఒక బెస్ట్ థింగ్. అండ్ ఇన్స్టెంట్గా మనకు అప్పుడే దొరుకుతుంది కాబట్టి మనకి షాపింగ్లో ఒక్కొక్కసారి లేట్ అవుతుంటాయి కదా. బట్ బ్లౌజెస్ ప్లెయిన్గా వేసుకోవాలి అని ఇష్టపడరు. సో వాళ్ళకైతే మంచి ఆప్షన్ అన్నమాట ఇది. అండ్ మన ఛానల్లో ఇప్పటికైతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అన్నవి చూస్తున్నారండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. అండ్ అలాగే మీకు వీడియో కొంచెం యూజ్ఫుల్ అనిపించినా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటే ఒక వీడియో తీయాలంటే దాని వెనకాల హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. అండ్ మనం మీరు లైక్ చేయకపోతే వీడియో అన్నది మనకి బూస్ట్ అవ్వదు. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వదు అన్నమాట. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. అండ్ మీకు యూజ్ఫుల్ అనిపించిన వాళ్ళకి ఫార్వర్డ్ కూడా చేయండి. సో బ్యాక్ టు అవర్ బ్లౌజ్ కలెక్షన్ అనమాట. సో ఇందాక చూపించిన డిజైన్స్ అయితే మా మదర్ కోసం, అండ్ ఇదైతే మా అక్క తీసుకుంది. అండ్ ఇక్కడే కొంచెం ఇంటెలిజెంట్ అనమాట, ఎందుకంటే ఇది గ్రీన్, లైట్ గ్రీన్లోనే ఇంకా లైట్ గ్రీన్ వర్క్ వచ్చింది థ్రెడ్ తోటి. సో 2-3 డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్ డిజైన్ తోటి వర్క్ ఉంటే వేరే శారీస్కి వేసుకోవాలన్నా కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ ఇలానే సేమ్ కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్తో యూజ్ చేసిన బ్లౌజ్ ఒక్కటి తీసుకున్నా ఈజీ మనకి అన్ని పైకి పేరప్ చేసుకోవచ్చు మ్యాచ్ అయ్యే వాటికి. అదే గ్రీన్ ప్లేస్లో పింక్ థ్రెడ్ అట్లా ఉందనుకోండి యూజ్ చేయలేము. సో మా అక్క తీసుకున్న డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ అన్ని బ్లౌజెస్కి కామన్గా సైడ్కి ఫ్రంట్ సైడ్ వేసుకోవడానికి కూడా డిజైన్ అనేది ఇచ్చారు. సో మనం కొంచెం తెలివిగా వాడితే అది బోట్ నెక్ బ్లౌజ్కి కూడా డిజైన్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్కి అయితే మంచి హెవీగానే ఇచ్చారనమాట. బూటీస్ అయితే ఆల్ ఓవర్ బూటీస్ వచ్చినాయి. అండ్ మనకు ఎక్స్ట్రా కావాలంటే కూడా ఏమైనా కుందన్స్ కానీ ఇప్పుడు బీట్స్ కానీ హ్యాండ్స్కి యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే మనం చెప్తే వాళ్ళు ఒక 200 రూపీస్ అట్లా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఆ బీట్స్ అవన్నీ అయితే యాడ్ చేసి ఇస్తున్నారనమాట. అండ్ బీట్స్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకొని దాని తర్వాతనే యాడ్ చేపిస్తే బెటర్. అండ్ ఇదే మన లాస్ట్ బ్లౌజ్ అన్నమాట. అండ్ ఈ బ్లౌజ్ అయితే రియల్గా చూడడానికి చాలా బాగుందండి. వీడియోలో ఆ స్టోన్స్ బ్రైట్నెస్ అన్నది క్యాప్చర్ అవ్వట్లేదు, బట్ స్టోన్స్ అన్నవి చాలా బాగున్నాయి. ఇవి డైరెక్ట్ అంట పెట్టేయలేదన్నమాట స్టోన్స్.
బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్డింగ్ వర్క్ అన్నది వచ్చింది. ఏ స్టోన్కి ఆ స్టోన్కి మూడేసేసి అక్కడికే థ్రెడ్ కటింగ్ అనేది చేశారు. సో హ్యాండ్స్ ఇంత హెవీగా వచ్చినందుకు దీని నెక్ కూడా బాగా వచ్చింది అనమాట. అండ్ నేను కస్టమైజేషన్ చేయించిన బ్లౌజ్ అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ వీడియోలోనే మనకి పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ పెడతాను, ఎందుకంటే నేను కూడా ఒకసారి చూద్దాం అనుకున్నాను. కస్టమైజేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నవి చెప్తాను. ఎవరైనా కొనాలనుకుంటే హ్యాపీగా కొనొచ్చు. వీళ్ళైతే ఎనీ టైం అవైలబుల్ ఉంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఈవెన్ సండేస్ కూడా షాప్స్ ఓపెన్ ఉంటాయి. అండ్ కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేస్తాను, యాడ్ చేసిన తర్వాత కాంటాక్ట్ చేసి కూడా వెళ్ళొచ్చు మీరు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే కస్టమైజేషన్ ఏ విధంగా చేయించాను ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. ఎందుకంటే నేను కస్టమైజేషన్ చేయించిన బ్లౌజే ఒక టఫ్ కలర్ అనమాట. అండ్ దానిపైన వర్క్ కూడా అది సింక్ చేయడం అనేది కొంచెం టఫ్ జాబే. సో మన భయ్య వర్క్ ఎట్లా చేశాడో ఏందో అనేది నాకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గానే ఉంది. సో చూసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో ఇచ్చేస్తాను. సో అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి. బై బై.